ఆర్ఎన్టీవీ స్పెషల్ న్యూస్, నేను నీరజ. ఇటు అసమానతలపై నిరసన నినాదం, పాతికేళ్ల ప్రగతి ప్రయాణానికి ఒకరి పిలుపు, పదేళ్లలో వ్యవస్థల విధ్వంసం మాటేమిటంటూ ప్రత్యర్థి ప్రశ్నలు, వెరిసి వచ్చే లోక్సభ ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ మోదీ గ్యారంటీలను రాహుల్ గాంధీ న్యాయ గ్యారంటీలతో కాంగ్రెస్ ఢీకొట్టనుంది. రాబోయే సార్వత్రిక సమర రంగంలో ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఆయుధాలుగా మారే 10 అంశాలను చూద్దాం. మోదీ గ్యారంటీలు. మూడోసారి మాదే అధికారం అంటూ అంతులేని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్న ప్రధాని మోదీ. మోదీ గ్యారంటీని ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. యువతకు మంచి భవిష్యత్, మహిళా సాధికారిత, రైతు సంక్షేమం, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తాము చేసిన కృషిని వివరిస్తూ ఓట్లడిగే వీలుంది. కాంగ్రెస్ న్యాయ గ్యారంటీలు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గ్యారంటీలు అంటూ ప్రజల్లోకి వెళ్లి విజయవంతమైన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు ఇదే విధంగా 5 న్యాయ గ్యారంటీలను ప్రకటించింది. యువత, రైతులు, మహిళలు, కార్మికులను దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించింది. మణిపూర్ నుండి ముంబైకి భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం సందర్భంగా రాహుల్ వీటి గురించి చెప్పారు. ఈ అంశాల ఆధారంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందని, వీటి చుట్టూనే ప్రచారం జరిగేలా చూస్తుందని అంచనా. నిరుద్యోగం, ధరలు. నిత్యావసర సరుకుల ధరలు, నిరుద్యోగితను విపక్ష ఇండియా కూటమి గట్టిగా లేవనెత్తుతోంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ కల్పన లేకపోవడంపై మోదీ ప్రభుత్వాన్ని కడిగిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను, ఉద్యోగ అవకాశాల వృద్ధి గురించి చెబుతూ బీజేపీ దీనికి అడ్డుకట్ట వేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, సిఏఏ, యుసిసి. బీజేపీ సుదీర్ఘకాల నినాదాలివి. మోదీ రెండోసారి గెలిచిన వెంటనే కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేశారు. పాలన చివర్లో ఉండగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఉత్తరాఖండ్లోని బీజేపీ ప్రభుత్వం, ఉమ్మడి ప్రభుత్వం పౌరస్మృతి అమలుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మేం చెప్పింది చేశామంటూ కాషాయ పార్టీ చెప్పుకునేందుకు అవకాశం ఉంది. విపక్షాలు మాత్రం ఈ ప్రయత్నాలను సమాజాన్ని వర్గాలు చీల్చేవిగా మండిపడుతున్నారు. అయోధ్య రామ మందిరం. ఉత్తరాదిన ఇప్పుడు కాషాయ జెండలు రెపరెపలాడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అయోధ్యలో రామ మందిర నిర్మాణం. విపక్షాల నేతలు కూడా రామ మందిర నిర్మాణం ఉత్తరాదిన బీజేపీకి మైలేజీ ఇచ్చిందని అంగీకరిస్తున్నారు. మాకు 370 సీట్లు ఖాయమంటూ బీజేపీ డంకా బజాయించి చెప్పడానికి వెనుక ఉన్న కారణం ఇదే. అమృత్కాల్ వర్సెస్ అన్యాయ కాల్. సుపరిపాలన వేగవంతమైన వృద్ధి. భవిష్యత్తుపై దార్శనికతను మోదీ పాలనలో సాధించిన విజయాలుగా బీజేపీ చెప్పుకునే వీలుంటే, రాజ్యాంగం మీద దాడి, ఆర్థిక అసమానతల సంగతేమంటూ విపక్ష కూటమి ఎండగట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మోదీ 10 పాలనను అన్యాయ కాలమని కాంగ్రెస్ ఆరోపిస్తే, రాబోయే 25 అమృత కాలమని దేశ అభివృద్ధికి బాటలు వేయాలని బీజేపీ ప్రచారం చేస్తోంది. రైతులు మద్దతు ధర. మోదీ రెండో దఫా పాలనలో 2 రైతులు రోడ్డెక్కారు. 3 సాగు చట్టాలకు వ్యతిరేకంగా నెలల తరబడి ఢిల్లీ శివారులో ఉంటూ ఉద్యమించారు. మళ్లీ ఇప్పుడు కూడా చెలో ఢిల్లీ అంటున్నారు. పిఎం కిసాన్ పథకం రైతులకు చేకూర్చిన మేలును బీజేపీ గుర్తు చేస్తోంది. సిద్ధాంతాల సమర. బీజేపీవి మతతత్వ విధానాలని, సమాజాన్ని చీల్చే ప్రయత్నాలని ఉదాహరణలను చూపుతూ కాంగ్రెస్, ఇతర విపక్షాలు ధ్వజమెత్తే వీలుంది. ప్రతిగా కాంగ్రెస్వి బుజ్జగింపు రాజకీయాలని, కుటుంబ పార్టీ పాలన అని, అవినీతికి మారుపేరంటూ బీజేపీ విరుచుకుపడుతోంది. వికసిత్ భారత్ మరో జూమ్లా.
అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మోదీ చెప్తున్నారు. 100 ఏళ్ల స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకునే 2047 కల్లా ఈ లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అంటున్నారు. అయితే మోదీ విదేశాల నుండి నల్లధనాన్ని తిరిగి తీసుకురావడం లాగే ఇది మరో అబద్ధమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎలక్ట్రోరల్ బాండ్లు ప్రతిపక్షానికి ఆయుధంగా మారే సరిగ్గా ఎన్నికల ముంగిట సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు బయటపడడం, అందులో బీజేపీకి అత్యధిక విరాళాలు అందినట్లు తేలడం ప్రతిపక్షాలకు ఓ ఆయుధమే. బాండ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. బీజేపీ ఖాతాలను స్తంభింప చేయాలని, సుప్రీంకోర్టు విచారణ జరపాలని ఇప్పటికే కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000705-1751 మరియు 9000705-2251.